हेलो हेलो सर। रेडी अरे ఏదో అంబేద్కర్ పుస్తకాన్ని కాల్చుతాం అనుకున్నారు, ఏం పాపం చేశారు సార్ ఆయన? అంబేద్కర్ పుస్తకాలు అంబేద్కర్ని కలుస్తా అన్నా నేను. అరే అదే కదా సార్, ఇప్పుడు దేశాన్ని రాజ్యాంగం రాసిన నేత కదా సార్ ఆయన. ఆయన రాజ్యాంగం రాయలేదండి. ఆయన రాజ్యాంగంలో సార్ ఎవరు రాయడానికి రాసింది సార్? మరి డ్రాఫ్టింగ్ కమిటీలో చైర్మన్ మాత్రమే ఆయన. ఎక్కడ సార్, ఎవరు సార్? మీది హైదరాబాద్. హైదరాబాద్? మీరు దళిత జేబీ మద్రాసు వాసేనా? మీరు జేబీఎం కు సంబంధించిన వాళ్ళేనా? మీరు కూడా అంబేద్కర్ కు సంబంధించిన మీ మీ వేరే క్యాస్ట్ సార్, ఏమనుకోకండి. నా క్యాస్ట్ ఎస్సీ మాలా హిందూ సార్, మాలా ధర్మం అంటే ఇప్పుడు అంబేద్కర్ హిందూ కూడా మాలా హిందూ ధర్మం. హిందూ హిందూ హిందూలా సార్? అదే కమెంట్ లో పెట్టారంటే, అదే దీని గురించి అబ్బా ఇట్లా పెట్టారు సార్, వయసులో మీరు పెద్ద కనిపిస్తున్నారు అంబేద్కర్ సార్. రాముడు గురించి కృష్ణుడు గురించి తప్పుగా మాట్లాడుతూ పుస్తకం రాశాడు కదా, అదే గనక రాసేటప్పుడు గనక నేను ఉంటే సార్ పుస్తకాన్ని కాదు అంబేద్కర్ గానే కాల్ చేసేవాడిని అని చెప్పాడు. తప్పు కదా సార్ అట్లా ఎందుకు మాట్లాడడం? తప్పండి? అంబేద్కర్ కాలుస్తా అంటే తప్పు, కానీ అంబేద్కర్ మాత్రం మా హిందూ దేవులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం తప్పలేదా? ఎప్పుడు మాట్లాడాడు సార్? అప్పుడు మీరు పుట్టి ఉన్నారా? నేను పుట్టి ఉన్నాను, ఈ లోకంలో ఎవరు ఉన్నారు సార్? రాజ్యాంగం అప్పుడు రాసినప్పుడు నువ్వు గుర్తున్నావా? ఆయన రాసిందని చెప్పి మీరు చెప్తున్నావు. మరి సార్ ఇప్పుడు ప్రపంచం అంతా ఆయనే అనుకుంటున్నారు కదా సార్? ఆయన కూడా పుస్తకం మీద ఉన్న ఫోటో ఆయనదే కదా, అవును డాక్టర్ సార్ ఇప్పుడు, రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసింది కదా. అవును సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిందే. మరి మీరు ఆయన సరే అట్లా అది కాదండి, ఆయన రాస్తే తప్పలేదు కానీ ఆయన నేను చంపుతా అంటే తప్ప. ఇప్పుడు ఆయన ఏం రాసిందో లేకుంటే ఆయనే రాసిందని వేరులు కూడా రాసి చెప్పొచ్చు కదా సార్? రాజ్యాంగం కూడా వేరే రాసిందని చెప్పొచ్చు కదా. అంటే మీ మనసులో మీ మైండ్ లో ఏదో ఫైర్ అయినట్టు. మొన్న ఒక మీటింగ్ జరిగింది నిజామాబాద్ లో, చూసారా సార్? ఏ మీటింగ్? బుర్రా నరేష్ ఏదో హిందువుల మీద తిట్టాడు, అంబేద్కర్ ఫోటో పక్కన పెట్టేసి. అది తప్పు, అది హిందువులు అయితే అంబేద్కర్ తిట్టమని చెప్పలేదు కదా సార్? అంబేద్కర్ తిట్టమని చెప్పిండు, ఆయన తిట్టిండు. ఆయన బతుకున్నాడా సార్? ఇప్పుడు ఆయన బతికలేకపోతే ఆయన ఆయన చెప్పిందంతా చేస్తున్నారు కదా. ఆయన పేరు చెప్పి వేరొన్న దేశాన్ని ఇప్పుడు చెడగొడుతున్నారు అంటే ఎందుకు సార్? ఇది అందుకే సార్ సార్ అంబేద్కర్ ఇష్టమని వాళ్ళందరూ వాళ్ళని ఆపమని చెప్పండి, మేము ఆపం. ఆల్రెడీ మీరు గ్రూప్ లో వచ్చేసారు, ఇది ఆంధ్ర వరకు వచ్చేసింది గ్రూప్ లో. మీరు ఇక ఎప్పుడు మీటింగ్ పెడతారో ఏం లేదో గానీ ఇక్కడ నేను కూడా అధ్యక్షుడినే. వినండి వినండి, ఆంధ్రాలో బాబు చెప్పండి, మీ బిఎస్పీ పార్టీ ఉంది కదా ఢిల్లీ, ఢిల్లీ వాళ్ళకు కూడా పంపించిన మాయావతి. మాయావతి సార్ వాళ్ళకు కూడా పంపించిన, మీ బీజేపీ తెలంగాణ దానికి పంపించిన, ఆంధ్రప్రదేశ్ ఉంది కదా దానికి కూడా పంపించిన, అలాగే మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు కదా ఆయన ప్రవీణ్ కుమార్ సార్ ఓకే ఆయన కూడా పంపించిన, మీ కత్తి పద్మారావు ఉన్నాడు కదా ఆయనకు పంపించిన. ఆయన హైదరాబాద్ లోనే కదా సార్ ఉండేది, ప్రవీణ్ కుమార్ ఏడ ఉంటే అయ్యా అందరికి పంపించిన. అలాగే మీ అంబేద్కర్ ఉంటాడు కదా, మీరు యూపీలో చంద్రశేఖర్ ఆజాద్ అని చెప్పి ఉంటాడు కదా రావణ్ రావణ్ జైభీమ్ ఆయనకు పంపించిన. అలాగే అంబేద్కర్ అంబేద్కర్ మనవాడు ఉన్నాడు కదా ప్రకాష్ అంబేద్కర్, ముంబైలో ఉంటారు సార్, ఆయన కూడా పంపించిన. ఎందుకు సార్ అట్లా చేశారు, ఎందుకు సార్ కోపం మీకు? అంటే అదేంటే మీ మీ ఇష్టం వచ్చినట్టే మా హిందూ దేవుల గురించి మాట్లాడదాం, మేము మాట్లాడదాం అంబేద్కర్ గురించి. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడమని చెప్పలేదు కదా సార్? కాదండి, అంటే ఈ దేశంలో హక్కులు మీ అంబేద్కర్ ఇష్టం ఉన్నాయి మాకు లేవా? కానీ ఇప్పుడు ఇప్పుడు మీ మాటలు విని ఇప్పుడు ఎక్కడెక్కడో రచ్చలు కొద్దిగా అది గొడవలు అయ్యేటట్టు ఉన్నాయి సార్. అదేనయ్యా, మీరేమో మా దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడతారు, ఆఫ్టర్ ఆల్ ఒక అంబేద్కర్ని నేను మాట్లాడే ప్రశ్నించొద్దా? రెడ్డి సార్ సార్ మీరు ఇప్పుడే చెప్పిన కదా ఎస్సీ మాలా అని చెప్పి, మాలా మన క్యాస్ట్ ఉండి మరి మన మన దేవుని గురించి మన క్యాస్ట్ ఉండి మరి అవును కదా. అవును ఎస్సీనే, నువ్వు ఎస్సీనే ఓకే సార్, నువ్వు అంబేద్కర్ నమ్ముతావు, నేను హిందూ దేవుళ్ళని నమ్ముతా, విశ్వాసాన్ని గౌరవించాలి కదా. మరి గౌరవించాలి సార్, ఎందుకు గౌరవిస్తలేవు నువ్వు? ఎవరు సార్, ఏ ఊరు సార్ తిట్టింది మీ అంబేద్కర్? ఇష్టం అందరు ఇక్కడ నిజామాబాద్ నుంచి కరీంనగర్ నుంచి. నువ్వు నువ్వు ఇప్పుడే ప్రపంచంలో ఇప్పుడే పుట్టినట్టు చెప్తావేమో. మీ అంబేద్కర్ పొద్దు లేచినప్పటి నుంచి రాత్రి పనుకున్న దాకా ఇదేనా? ఈవెన్ మీ అంబేద్కర్ కూడా తిట్టిండు. అయినా ఇప్పుడు బతికి లేదు కదా సార్, మీరు ఫైర్ చేసేసారు సార్ మొత్తం. లే సార్ తప్పు సార్, అది ఆయన పేరుతో ఎవరైనా కావాలని చేశారు, కానీ ఆయన ఎందుకు చేయమంటారు సార్? ఆయన ఆపమని చెప్పి ఆయన ఆపండి, నేను ఆపుతాను.
ఓకే సరే సార్, రైట్ ఇప్పుడు వదిలేను చెప్పండి. సార్, ఇప్పుడు ఫైవ్ ఇప్పుడు ఈ వాట్సాప్ లో గ్రూప్ లో అయ్యి ఎందుకు సార్ ఇప్పుడు గొడవలు అయితే తలకాయ నొప్పి? నేను మీరు మీ మీరు మీరు కావాలంటే మీటింగ్ పెట్టండి సార్, ఎవరితో మీటింగ్ పెట్టాలా? హైదరాబాద్ లో మీటింగ్ పెడతారా లేకుంటే ఇటు ఆంధ్రాలో వచ్చి మీటింగ్ ఆంధ్రలో పెడతారా? వచ్చి అంబేద్కర్ మీటింగ్ గురించి మీరు పెట్టాలి. మీటింగ్ పెట్టండి, డైరెక్ట్ గా మీటింగ్ పెట్టేయండి. నేను అంబేద్కర్ గురించి నేను మీటింగ్ పెట్టాలి? నాకు అవసరం లేదు, అర్థమవుతుందా? తర్వాత ఈ మళ్ళీ పెట్టుడు మీకు వల్ల చెప్పేది దీనికి వినయ్య అంటే మళ్ళా నువ్వు ఏదైనా మీటింగ్ పెడతా అంటే పెట్టు, నేను వస్తా. ఎక్కడ వస్తారు సార్ ఏడికని వస్తా నేను? నేను మీ ఊరికి రమ్మని వస్తా. నేను మీ ఊరికి కూడా వచ్చి నేను ఇదే మాట మాడతా. మీరు 100,000 మంది అంబేద్కర్ ఇస్తున్నా, నేను ఒక్కడిని ఉన్నా, నేను మాట్లాడేది ఇదే. ఇంకా ఈ విషయం ఇంకా సమిత సైనిక దళిత్ కు తెలిస్తే మాత్రం ఇంకా ఇంకా వాళ్ళకు రచ్చరచ్చ పంపించిన అయిపోతుంది. రేంజర్ల రాజేష్ అదే కదా, రేంజర్ల రాజేష్ నిజామాబాద్ ఆయనకు పంపించిన ఆయన కూడా. పంపించేశారా? మీ అందరికి పంపిస్తున్నాయి, నా ప్రతి పోస్ట్ మీ అందరికి వెళ్తుంది. ఎందుకు ఇట్లా చేశారా సార్? మాట్లాడితే మంచిగా మాట్లాడుతున్నారు కానీ మీరు ఫైర్ అయ్యి మాట్లాడితే కొద్దిగా నాకు ఎట్లా అనిపిస్తుంది. అదేంటయ్యా ఇప్పుడు మీరేమో మా దేవుళ్ళని తిట్టుకుంటూ మాట్లాడతారు, మేము మాత్రం అంబేద్కర్ని తిట్టొద్దా? దేవుళ్ళు ఏం చేశారు సార్? మనుషులు మా కలిసి మెలిసి ఉంటే బాగుంటది కానీ. అని మీరు నాకు చెప్పడం కాదు, ఎవడైతే తిడుతుండే ముందు వాడికి చెప్పు ఫస్ట్. అంబేద్కర్ గురించి అంబేద్కర్ అయితే ఎవరిని తిట్టమని లేదు, ఎవరిని గొడవ అంబేద్కర్ పడమనలేదు. అంటే మళ్ళీ అంబేద్కర్ని తిట్టొద్దని చెప్పినామే. అంబేద్కర్ బుద్ధిజంలో పోయేటప్పుడు 22 ప్రమాణాలు చేసిండు ఆయన. నేను రాముని మొక్క, కృష్ణుని మొక్క, నేను ఎవడా ముఖం అన్నది అంబేద్కరా? నేను ముఖం అని చెప్పినావా? మేము మా తిండి విని చెప్తున్నావు, మా హిందువులు బ్రాహ్మణుల మా తిండి విని మేము కట్టిన ఫీజులు చదువుకొని, స్కూల్ చదువుకొని, కాలేజీలు చదువుకొని, లండన్ పోయి యూనివర్సిటీలో లా చదువుకుని వచ్చి మా మీ నిమిషం కట్టిండు మీ అంబేద్కర్. తిన్నింటి వాసాలకే పెట్టిండు మీ అంబేద్కర్. హిందువులను మోసం చేసిండు అంబేద్కరు. అంబేద్కర్ పెంచినాం అయినా రాసిండ్రు కదా, కానీ దేశానికి రాజ్యాంగం అది ఇప్పుడు డెవలప్ అయిన వాళ్ళు ఎస్టీ కదా సార్, మాకు ఎక్కడ ఉన్నాయి సార్ జాబ్లు? ఈడే వచ్చి అంటే 35 మార్కులు పాస్ అయినోడేమో, టీచర్ అవుతున్నాడు వాడు పోయి స్కూల్లో పోయి ఏం చెప్తాడు చెప్పు. అది అది జరుగుతున్నదే కదా సార్, మొత్తం రికమెండేషన్ లెక్క. రికమెండేషన్ అంటే ఏంటయ్యా, ఏం మాట్లాడుతుంది మీకు ఏం తెలియదు? మీకు సబ్జెక్ట్ ఉన్నది అతను మాట్లాడమని చెప్పు. ఓకే ఓకే రైట్ సార్.